జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్ కు స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ఇక ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదు ఎందుకంటే రెండు దేశాల మధ్య అలాంటి చమురు బంధం ఏర్పడింది ఇటు భారత్ను అటు రష్యాను నిలవరించేందుకు జీ దేశాలు శక్తి మించి ప్రయత్నాలు చేశాయి ఆంక్షలు పరిమితులు విధించి చెమరు బంధం బలపడకుండా కుట్రలు చేశాయి వీటన్నిటిని ఛేదించి రెండు దేశాలు చెమరు వ్యాపారంలో సహకరించుకునేందుకు సై అన్నాయి ఈ పరిణామాలు చూసి జీ సెవెన్ దేశాలు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాయి ఇంతకు పశ్చిమ దేశాలు పెట్టిన పరిమితులు ఏమిటి జీ సెవెన్ దేశాలు పన్నిన కుట్రలేమిటి వాటిని భారత్ రష్యాలు ఎలా తిప్పికొట్టాయి అనే డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం అంతకంటే ముందు నేషనలిస్ట్ అబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి పశ్చిమ దేశాలను కలవరపరిచింది ప్రధాని మోదీ ప్రకటనలు పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారాయి రష్యా నుంచి భారత్ చెమరు కొనుగోలు చేయడాన్ని పశ్చిమ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి ఎవరు ఏమనుకున్నా భారత్ ముందుకు కొనసాగుతోంది ఫలితంగా పశ్చిమ దేశాలు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి భారత్పై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఆయిల్ క్యాంప్ విధించి రష్యాతో పాటు భారత్ను ఇబ్బందులు పెట్టాలనుకున్నాయి కానీ భారత రష్యాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ క్లిష్ట పరిస్థితికి పరిష్కారం కూడా లభించింది వాస్తవానికి రష్యా చెమురుపై ఇటీవలే జీ సెవెన్ దేశాలు ఆంక్షలు విధించాయి రష్యా భారత్కు చెమురు విక్రయించడాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అమెరికా దాని మిత్ర దేశాలు బ్యారెల్కు అరవై ఐదు నుంచి డెబ్బై డాలర్ల వరకు ప్రైస్ క్యాప్ విధించాలనుకున్నాయి డిసెంబర్ ఐదు నుంచి దానిని అమల్లోకి తీసుకొచ్చాయి అయితే వీటికి భారత్ దూరంగా ఉంది మరోవైపు జీ సెవెన్ దేశాలు తీసుకున్న నిర్ణయంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది జీ సెవెన్ ప్రైస్ క్యాప్ కు మద్దతుగా ఇచ్చే దేశాలు లేదంటే అంగీకరించే దేశాలకు చెమరు సరఫరా చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చింది జీ సెవెన్ క్యాప్ అమలు తర్వాత పశ్చిమ దేశాలు ఇన్సూరెన్స్ ట్యాంకర్ లను నిషేధించాయి భారత విషయంలో కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి బీమా ట్యాంకర్ చాటర్ పై ఆధారపడకుండా ఉండటానికి రష్యా ఇప్పుడు మన దేశానికి సహాయం చేయటానికి ముందుకు వచ్చింది ఇన్సూరెన్స్ సేవలు ట్యాంకర్ చాటర్ పై నిషేధం తర్వాత రష్యా ఉప ప్రధాని భారత్ కు లీజ్ కు ఇవ్వడానికి హై కెపాసిటీ షిప్లను నిర్మించేందుకు సహాయం చేయటానికి ముందుకొచ్చారు ఇప్పుడు రష్యా సహకారంతో పశ్చిమ దేశాలపై భారత్ ఆధారపడటం తప్పుతోంది చివరు దిగుమతులపై ఆ దేశం స్వయం సమృద్ధిగా స్వతంత్రగా మారనుంది రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ గత శుక్రవారం భారత్ రాయబారిని కలిశారని ఢిల్లీలోని రష్యా రాయభార్య కార్యాలయం తెలిపింది భారతదేశానికి లీజ్ కు ఇచ్చేందుకు భారీ సామర్థ్యం గల ఓడను నిర్మించడంలో సహాయం చేయడానికి రష్యా ఉప ప్రధాని ముందుకొచ్చారని వివరించింది శుక్రవారం మాస్కోలో భారత్ రాయభారి పవన్ కపూర్ తో అలెగ్జాండర్ నోవాక్ సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని చెప్పారు గత ఎనిమిది నెలల్లో రష్యా నుంచి భారత్కు చెమరు ఎగుమతులు గణనీయంగా పెరిగాయని రష్యా రాయభార్య కార్యాలయం తెలిపింది భారతదేశానికి రష్యా చెమురు ఎగుమతులు పదహారు పాయింట్ మూడు ఐదు మిలియన్ టన్నులకు పెరిగాయి రష్యా నుంచి చెమురు రవాణా చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పశ్చిమ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది దీంతో భారతదేశం వైఖరిని పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ మోదీ ప్రభుత్వం నేషనల్ ఫస్ట్ కాన్సెప్ట్ లో భాగంగా జాతీయ ప్రయోజనాలే ప్రధానాంశంగా ముందుకు సాగుతున్నారు రష్యా నుంచి చెమరు కొనుగోలును కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు భారత పౌరుల ప్రయోజనాల మేరకు ప్రభుత్వం బెస్ట్ డీల్ పాలసీపై విశ్వాసం ఉందని తెలిపారు రష్యా నుంచి చెమరు కొనుగోలు చేయాలని భారత్ కంపెనీలపై ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురాదని అక్కడి నుంచి చెమరు కొనుగోలు చేయమని అడగటం లేదని అయితే భారతీయ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మెరుగైన ఒప్పందాన్ని కొనసాగించడాన్ని కూడా ఆపబొమ్మని ఆయన స్పష్టం చేశారు రష్యా చెమురును కొనుగోలు చేయాలని మన దేశానికి చెందిన కంపెనీలను అడగటం లేదని ఎస్ జైశంకర్ తెలిపారు మేము చమురు కొనుగోలు చేయాలని ఆ కంపెనీలను అడుగుతాము బెస్ట్ ఆప్షన్ ఏది దేనిని ఎంచుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సిన అధికారం వారి చేతుల్లోనే ఉంది బెస్ట్ డీల్ ఎక్కడ అందుబాటులో ఉంది అనేది మాత్రం మార్కెట్లోని స్పీడ్ని బట్టి తెలిసిపోతుంది ప్రజలు స్థానిక సంస్థల ప్రయోజనాల కోసం మన దేశ కంపెనీలు పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది తాము వారిపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని అన్నారు అంటే పశ్చిమ దేశాల ప్రయత్నాలన్నిటినీ పక్కదారి పట్టించి భారత్ తన క్లియర్ క్లియర్గా ఉంచింది ఇప్పుడు రష్యా భారత్ స్నేహంలో ఇదొక కొత్త అధ్యయనంగా నిరూపితం కాబోతోంది ఈ చెమరు బంధాన్ని ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టం చేస్తోంది